నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు కల్పవల్లి అమ్మ, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ చెప్పు తల్లి. అమ్మ, మనం పెద్ద పండగగా పిలువబడే సంక్రాంతి వైభవం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నానమ్మా. మీ ద్వారా భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల్ని కూడా మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. సంక్రాంతి అంటేనే మనకి చాలా పెద్ద పండగ. అవునమ్మా, ఏ పండగని పెద్ద పండగ అన్నాం. ఎన్నో పండగలు ఉన్నాయి మనకి, హిందువులకి ఎన్నో పండగలు ఉన్నాయి. అయితే సంవత్సరం మొత్తం పండగలు చేసుకుంటాం, అది మన గొప్ప విశేషమైనటువంటి. అసలు పండగ అంటే ఏంటి? పండగ అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం. పండగ అందరూ కలిసిమెలిసి సంతోషంగా చక్కగా ఒక దగ్గర కూర్చుని మృష్టాన్న భోజనం చేయడమే పండగ. పండగ ఏ రోజైతే మనం అలా చేస్తామో ఆ రోజు పండగ. ఓకే, ప్రస్తుతం మనం యాంత్రిక యుగంలో ఉంటే ఎవరికి టైం ఉంది నలుగురు కూర్చొని తినడానికి? భార్య ఒక టైమింగ్స్లో ఉద్యోగం, భర్త ఒక టైమింగ్స్లో ఉద్యోగం, పిల్లలకి చదువులకి వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి. ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా చక్కగా అవకాశం వచ్చి ఉన్నట్టయితే వాళ్ళ భోజనం టైమింగ్స్ వేరే. అందరూ కలిసి ఎప్పుడు కూర్చుని భోజనం చేస్తారు? చేయలేరు. ఎప్పుడైతే నలుగురు కూర్చొని హాయిగా నవ్వుతూ సంతోషంగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా భోజనం చేస్తామో అదే పండగ. దానికోసమని ఏం చేశారు మన పెద్దవాళ్ళు ఋషులు అందరూ కూడా? పండగలని పెట్టారు మనకి. అందువల్ల ప్రతి మాసంలో ఒక పండగ వచ్చేటట్టు, పండగలన్నీ హైందవ సాంప్రదాయం ప్రకారంగా వచ్చే పండగలన్నీ కూడా ఖగోళాన్ని అనుసరించే ఉంటాయి. అవునమ్మా, ఇప్పుడు మనం చేసుకునేటువంటి పండగ పెద్ద పండగ, ప్రకృతిని అనుసరించిన పండగ. పండుగ అయితే మిగతా పండగలకైతే తిథివార నక్షత్రాలు చూడాలి. ఒక్క సంక్రాంతి పండగకి మాత్రమే మనము సూర్యుని ఆధారంగా తీసుకుని ప్రతి సంవత్సరము జనవరి 14, 15, 16 చేసుకుంటాము. ఒకప్పటి కాలంలో 13, 14, 15 వచ్చేది. ఇప్పుడు మనకి సాయన కాలం పట్టి ఏమవుతుంది అంటే కొంచెం టిల్టింగ్ ఆఫ్ ద భూమి, భూమి కొంచెం వంపు తిరుగుతూ ఉన్నప్పుడు, భూమి తిరుగుతూ ఉంటుంది కదా, తిరిగినప్పుడు మనకి ఆ డిగ్రీస్ తీసుకునేటప్పుడు ఇలా ఇలా కొంచెం ఇలా వంపు వస్తుంది. అందువల్ల ఆ సమయం మారింది. అంటే ఇదంతా ఖగోళాన్ని అనుసరించి చేసుకునే పండగ ఈ యొక్క సంక్రాంతి, మకర సంక్రాంతి. ఇది మకర సంక్రాంతి చాలా విశేషమైనటువంటి పండగ. పండుగ అంటే దక్షిణాయనంలో నుంచి మనం ఉత్తరాయణం వచ్చేటువంటి పండగ. ఇంతవరకు మన సంక్రాంతి అనే మాట అనుకుంటున్నాం, కానీ మనకి భోగి పండగ మొదట చేసుకుంటాం. అవును, 14వ తారీఖు భోగి పండగ, జనవరి 14 భోగి చేసుకుంటాం. ఏమిటి భోగి? అమ్మ, భోగికి మనము రేగుపళ్ళు వేస్తూ ఉంటాం. అసలు మనకి భోగి అంటే ఏంటో తెలిస్తే కదా, నువ్వు రేగుపళ్ళ దాకా పోయి అసలు ఆ భోగికి తెలుసుకోవాలిగా. అవును, భోగి పండగ అంటే ఒక పెద్ద పండగ చేసుకునేదానికి ముందు రోజు చేసుకునేదాన్ని భోగి అంటాం. సంక్రాంతి చేసుకుంటున్నాం కాబట్టి భోగి ముందు రోజు, అదొక విశేషమా? అట్ల తద్ది ఎలాంటివి చేసుకుంటాం, ఉండ్రాళ్ళ తద్ది చేసుకుంటాం, ముందు రోజు భోగి. ఆ రోజే మనం గోరింటాకులు పెట్టుకోవడం, అవన్నీ తలంట్లు పోసుకోవడం, అవన్నీ చేసుకుంటాం, దాన్ని భోగి అంటాం. భోగి అంటే అర్థం ఏమిటి? ముందు రోజు చేసుకునేటువంటిది. అలా కాకుండా మనం దసరా నవరాత్రులు చేస్తాం, నవరాత్రులకి భోగి ఉండదు. 9 రోజులు పండగలే జరుగుతాయి. అమావాస్యైన తెల్లవారి మొదలు ఒక పాడ్యమి మొదలు పెడితే దశమి వరకు చేసుకుంటాం, నవరాత్రులు పూర్తిగా చేసుకుంటాం. గణేష్ నవరాత్రులు, గణేష్ పండగ అంటే వినాయక చవితి, అవి కూడా 10 రోజులు, చవితి నుంచి అనంత పద్మనాభ వ్రతం వరకు చేసుకుంటాం. అవునమ్మా, అవి నవరాత్రులే. ఇక మళ్ళీ మనం మాఘమాసంలో రాజశ్యామల అమ్మవారి చేస్తాం నవరాత్రులు. మళ్ళా ఎప్పుడు చేసుకుంటాం? ఆషాఢంలో నవరాత్రులు చేసుకుంటాం. కాబట్టి ఇలాగ నవరాత్రులు చేసుకునేటప్పుడు ఉండదు ఇది. ఒక పండగ
ఎప్పుడైతే ప్రకృతిని అనుసరించి చేసుకుంటున్నామే ఆ పండగకి మాత్రం భోగి వస్తుంది. అందువల్ల భోగి అనే పండగకి దానికి ఒక విశేషం ఉంటుంది. మరి ఏం చేసుకోవాలి అంటే ప్రకృతిని ఆధారంగా, అంటే మన భారతదేశం అంతా వ్యవసాయక దేశము. అవునమ్మా, వ్యవసాయక దేశం అయితే పంటలన్నీ ఈ సమయంలో చేతికొస్తాయి. మరి ఒక పంటలైనా అంటే పాడి పంటలు రెండు ఉంటాయి. వ్యవసాయం అంటేనే పాడి పంట రెండు ఉంటాయి. అయితే మనకి ధన సంక్రమణం జరుగుతుంది. ధను సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ 16వ తారీఖు జరుగుతుంది. అంటే సూర్యుడి యొక్క గమనము ప్రతి రాశి, ఇది జ్యోతిష శాస్త్రం ఆధారంగా ప్రతి రాశిలో ఒక్కొక్క నెల రోజులు ఉంటాడు ఆయన. ఈ నెల రోజులు ఉన్నప్పుడు 30 రోజులు మనకు ఒక నెలలోనే ఉండి మళ్ళా మారుతూ ఉంటే సంక్రమణము అంటాం. రవి సంక్రమణం, రవిని మాత్రమే సంక్రమణము అంటాం. ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణానికి వచ్చిన రోజు మాత్రమే ఈ పండగ జరుపుకుంటాం. మరి ఈ 30 రోజులు ఏం చేస్తాము అంటే ఈ దీన్ని మార్గళి అంటాం మనం. ఈ మార్గళి ఈ ధనుర్మాసంలో భగవంతుణ్ణి ఆరాధన చేసుకుంటూ చక్కగా విష్ణుమూర్తిని ఆరాధన చేసి గొబ్బిళ్ళని పెట్టుకుని ఆ గొబ్బిళ్ళని తీసి మళ్ళీ మనం పేడలాగా తీసి పిడకలాగా చేస్తాం. గొబ్బి అంటే ఇట్లా పెట్టుకుంటాం, అంటే పసుపు ముద్దని అమ్మవారిని ఎలా చేస్తామో అంటే లక్ష్మీదేవి ప్రతీక గొబ్బిళ్ళు, దాని మీద చక్కటి గుమ్మడి పువ్వు పెట్టుకుని చక్కగా ప్రతిరోజు ఆడపిల్లలు ముగ్గులు వేసి గొబ్బిళ్ళు పెట్టి ఆడతారు. అది పల్లెటూరి వాతావరణంలో ఇప్పుడు మనం అనుకున్నట్టు వ్యవసాయక దేశం కాబట్టి అక్కడ ఉండే ఆడపిల్లలందరూ వాళ్ళు తెల్లవారు లేవంగానే ఈ పనులు చేసుకునేవాళ్ళు. ఎందుకని, వాళ్ళ ఇంట్లో ఆవు ఉంటుంది, ఆవు పేడ వేస్తుంది. ఆవు పేడ చాలా విశేషమైనటువంటిది, కంపు రాదు, ముక్కులా పెట్టుకోక్కర్లేదు, మన అవసరం లేదు. దాని చేత్తో తీసుకోవచ్చు, గోమూత్రం తీసుకోవచ్చు తీర్థంలాగా. ఆవు పేడ ఇంటి ముందు చల్లితే ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు, చక్కగా ఏ క్రిములు రావు. ఊళ్ళల్లో పాములు తేళ్లు తిరుగుతుంటాయి, ఆవు పేడ చల్లితే పాములు రావు తేళ్లు రావు. మరి చూడండి, మరి ఋషులు దర్శించకపోతే ఇవన్నీ చెప్పేవాళ్ళ మనకి? ప్రతి దానిలో వైజ్ఞానికత ఉంటుంది, ప్రతి దాని వెనుక సైన్స్ అదే. అందువల్ల అలా చేసుకున్న తర్వాత ముగ్గులు వేస్తాం. ముగ్గు అంటే ఏమిటి, మంచిగా శ్రీచక్రాలు అవన్నీ లక్ష్మీదేవిని ఆరాధన చేయడానికి పిండితో వేస్తాం. ఆ పిండి ఎవరు తింటారు, చిన్న చీమలు తింటాయి. మరి చీమలో కూడా జీవి ఉందిగా. అవునమ్మా, మరి దాన్ని కూడా మనం పోషించాలిగా. మన ఇంటికి పిలుచుకొచ్చి పేరెంట్ అని చెయ్యం, దాన్ని అక్కడ పోస్తే అది తింటుంది. మరి ఇవన్నీ మనం ఎలాగ నేర్చుకున్నాం, ప్రపంచంలో నేర్చుకునవలసిన విశేషాలన్నీ భారత సంస్కృతిలో ఉన్నాయి. అందువల్ల ఈ యొక్క నెల రోజులు ఈ పనులన్నీ చేసుకుని చక్కగా ఏవైతే పిడకలు చేస్తావో ఆ పిడకలన్నిటినీ తీసుకొచ్చి పెట్టి ఆ తర్వాత భోగి రోజు ఏం చేస్తామంటే తెల్లవారుజామున భోగి మంటలు వేస్తాము. ఈ నెల రోజులు మార్గళి చదివి తిరుప్పావై చదివిన తర్వాత ఆ రోజు గోదా కళ్యాణం చేస్తాము భోగి రోజు. ఇవన్నీ చేసిన తర్వాత పిల్లలందరూ ఉంటే తెల్లారుజామున చక్కగా కూర్చోపెట్టి వాళ్ళకి తలంట్లు పోస్తాం. తలంట్లు పోసే ముందే భోగి మంట వేస్తాం. భోగి మంటలో రెండు విశేషాలు, ఒకటి విపరీతమైన చలి. ఆ చలిలో బిడ్డలందరినీ లేపితే వాళ్ళు చలి చలి అంటారు, అదే చలి మంట. అయితే మనకి పంట అంతా పండిన తర్వాత అదంతా గ్రాసం మిగిలిపోతుంది, ఎండిపోయింది, దాన్ని వృధాగా పడేయకూడదు. దాన్ని ఇంటి ముందు తీసుకొచ్చి వాళ్ళ పంట వాళ్ళు కాల్చుకోవాలి. అది భోగి మంట అంటే. ఆ మంటలన్నీ కూడా చక్కగా భోగి వేసుకున్న తర్వాత చుట్టూత ప్రదక్షిణం చేస్తాం. ఎందుకని, ప్రతి దానిలో మనం భగవంతుని చూసే అలవాటు మన సాంప్రదాయానికి ఉన్నది. గొబ్బిళ్ళు పెట్టాము నెల రోజులు కాబట్టి, భోగి కూడా పెట్టి భోగిలో చక్కగా మనం అన్ని తీసుకొచ్చి ఇప్పుడులాగా చెత్తలు చెదారాలు వేయకుండా ఆనాడు శుభ్రంగా ఈ యొక్క పిడకలను వేసి మళ్ళీ వాళ్ళ గడ్డి వస్తుంది కదా, ఎండిపోయిన గడ్డి, అదంతా తీసుకొచ్చి వేసి ఇంటిల్లిపాది సంక్రాంతి పండగ రోజు మొత్తం కుటుంబం అంతా కలుస్తుంది. అల్లుళ్ళ పండగ, చక్కగా అల్లుళ్ళు కూతుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు అందరి ఇల్లంతా దేదీప్యమానంగా ఉంటుంది. మళ్ళీ మీకు పంటలు పండుతాయి కాబట్టి కొత్త బియ్యం వస్తాయి,
కొత్త బియ్యం వస్తే అరిసెలు చేసుకోవచ్చు, చలివిడి చేయవచ్చు, తర్వాత నువ్వులు పంట వస్తుంది, నువ్వుండలు చేసుకోవచ్చు. మరి ఇవన్నిటినీ, మరి నీకు చెరుకు పండుతుంది ఆ బెల్లంతోటేగా ఇవన్నీ చేసేది. మరి ఏది మనము వాడకుండా ఉన్నాం ఈ పండగకి? ప్రకృతితోటి అంత ప్రకృతితోటి మమేకమై ఉంటుంది. అలా ఉన్నప్పుడు పొద్దున్నే భోగి మంటలు వేసుకుని అవ్వంగానే బిడ్డలందరినీ కూర్చోబెట్టి వీళ్ళకి ఒక దిష్టి తగులుతుంది పిల్లలకి అని భోగి పీడ అంటారు. అందుకోసం ముందరగా తలంట్లు పోస్తారు. సంక్రాంతి రోజు పొయ్యి రమ్మలు, భోగి రోజే పొయ్యాలి. చక్కగా భోగి రోజు తలంటి పొయ్యడం, తల స్నానం వేరు, తలంటి వేరు. నువ్వుల నూనె తీసుకుని చక్కగా అరిచేతిలో నువ్వుల నూనె వేసి పిల్లలకి మాడు మీద నువ్వుల నూనెతోటి తలంటాలి, మర్దన చెయ్యాలి. ఒళ్ళంతా నూనె రాస్తే ఇన్ని రోజుల నుంచి చలితో ఉన్నాం మనం, హేమంత ఋతువులో బాగా చలి కాబట్టి మార్గశిర మాసం అంతా చలి, ఈ పుష్యమాసం అంతా చలి అయిపోగానే మనకి వచ్చేది శిశిర ఋతువు ఇక వస్తుంది కాబట్టి ఈ హేమంత ఋతువులో ఉండేటువంటి శరీరంలో మార్పులు వస్తాయి, దానికోసం అనుగుణంగా ఒళ్ళంతా నువ్వుల నూనె రాస్తుంది. అది నలుగు పిండి పెట్టి చక్కగా బిడ్డలకి నలుగుతో చేయించి స్నానాలు చేసేసిన తర్వాత కొత్త బట్టలు ధరించుతారు. హాయిగా మనం ఇంట్లో అమ్మవారి పూజ అది చేసుకుంటాం. ఇక భోగి మంట రోజు మంటలు వేసుకోవడం అయిపోయింది కదా అని అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అన్నీ అయ్యాక సాయంకాలం మళ్ళీ మనం ఒక విశేషంగా ఒక విషయం కలుపుకుంటాం. ఏమిటి అంటే భోగి రోజు భోగి పండ్లు పోస్తాం పిల్లలకి. పిల్లలకి ఏమిటి ఆ భోగి పండ్లు అంటే? రేగి పండ్లు. పండ్లు అంటే పెద్ద పళ్ళు కూడా ఉన్నాయి అమ్మలు. ఏమిటి? గుమ్మడికాయలు, గుమ్మడి పళ్ళు అవి పొయ్యం మనం. ఏది పోస్తాము అంటే రేగి పండ్లు పోస్తాం. రేగి పండు ఎవరికి ప్రతీక అంటే విష్ణుమూర్తికి. రేగి పళ్ళు విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి ప్రతీక. అవి తీసుకొని వచ్చి చక్కగా అన్ని కోసుకొచ్చి దానిలో నవగ్రహాలకు సంబంధించినటువంటి మనం తెల్ల నువ్వులు నేస్తాం. రేగి పళ్ళల్లో కలపాలి, తన్ని నువ్వులు వేయాలి. తర్వాత బియ్యం వేస్తాం, దాంతో బియ్యం అంటే అక్షతలు పిల్లలకి. శనగలు వేస్తాం, నానబెట్టిన శనగలు గురుగ్రహానికి ప్రతీకలు. ఇలాగ ప్రతిదీ మనకి దిష్టి తీయడానికి పనికొచ్చేవన్నీ వేస్తాం. తర్వాత రూపాయి కాయిన్స్ వేస్తాం. పూర్వకాలం రాగి ఉండేవి, ఇప్పుడు మనకి అవి రాగివి లేక ఏవి పడితే వేస్తున్నాం. ఓకే, రాగి ఎందుకు అంటే దానిలో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళ దగ్గర రాగి కాయిన్ ఏదైనా ఉంటే అది రాగి కాయిన్సే వేయాలి. వేసి మన తల మీద నుంచి పడాలి. ఆ రాగి కాయిన్ మన తలకి తగిలింది అంటే ఒక విద్యుత్ శక్తి వస్తుంది. ఓకే, అది పిల్లలకి చాలా నెగిటివ్ ఎనర్జీ తీసేసుకుంటుంది. అది దిష్టి తీయడం అంటే. ఏమేం వేస్తామమ్మా? భోగి పళ్ళు ఫస్ట్ ఒక సేరు తీసుకోవాలి, సేరులో కలుపుతాం ఇవన్నీ. ఓకే, తర్వాత ఇన్ని రేగి పళ్ళు తీసుకుంటాం, రేగి పళ్ళతో పాటు శనగలు తీసుకుంటాం, చెరుకు ముక్కలు తీసుకుంటాం, తర్వాత నువ్వులను తీసుకుంటాం, అక్షతలను వేస్తాం, పువ్వులు వేస్తాం. ఓకే, అన్ని వేసి వాటితో పాటు రాగి కాయిన్స్ వేస్తాం, అన్ని బాగా కలుపుతాం ఆ సేరులో. ఆ సేరులో కలపాలి, సేరే తీసుకోవాలి. సేర్ అంటే తెలుసా అమ్మ నీకు? బియ్యం కొలిచి, సేర్ అంటే కిలో. సేర్ ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు తల కింద పెట్టుకుంటారు అంటే రంగనాథుడు తల కింద పెట్టుకొని ఉంటాడు. రంగనాథ స్వామి తల కింద సేర్ ఉంటుంది, వెళ్ళి చూసి ఆయన అలసిపోయి తల కింద ఇలా పెట్టుకుని పడుకుంటాడు. అందుకని విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వస్తువులనే వాడతాం మనం ఆ రోజు. అందుకని ఆ సేరులో అవి పోసి, ఇప్పటికీ ఇళ్లల్లో సేరు ఉండాలి. ఉంటుందమ్మా, పూర్వకాల ఇళ్లల్లో సేరుతో కొలుచుకునేవాళ్ళు ధాన్యం వస్తే. ఇప్పుడే ఉంది కిలో ప్యాకెట్ వెళ్ళి మార్కెట్లో నుంచి తెచ్చుకుంటాం, 25 కిలోలు అంటే ప్యాకెట్ బస్తా వస్తుంది, 100 కిలోలు అంటే బస్తా వస్తాయి. ఆ కాలం పోయింది. మనం వ్యవసాయం చేసేవాడు రైతు అక్కడున్నాడు, మనం అన్నీ వాడు తెచ్చిస్తే మనం తింటున్నాం కదా. మన ఇళ్లల్లో ఇప్పుడు ఉండాలంటే పట్టణ వ్యవస్థలో ఉండవు, అదే కనుక పల్లెటూరు వ్యవస్థలు ఉంటాయి. వాళ్ళ ఇళ్లలో కొలుచుకుంటాను కాబట్టి ఇప్పుడు కొలుచుకోవడానికి అవసరం మనకి లేదు. సేరు ఉంటుంది, పావు సేరు ఉంటుంది, గ్లాస్ ఉంటుంది. ఇప్పుడు బియ్యం కొలుచుకోవడానికి కూడా 1/4 కిలోది 1/4 సేరుది పెట్టి పోసుకుంటారు. ఇప్పుడంటే ప్లాస్టిక్ వచ్చి ఇట్లా స్టైల్గా మీరైతే ఇలా ఇలా పోస్తారు, మేము అలా అలా పోయాం కదా. అన్ని దానిలో పెట్టుకుంటాం చక్కగా. అప్పుడు బిడ్డలందరినీ కూర్చోపెట్టి చక్కగా పట్టుపరికి నీళ్ళు వేసి చిన్నపిల్లలకి పెద్దలకి
వాళ్ళందరు చక్కగా కూర్చుంటారు. ఎంత వయసు పిల్లల వరకు మనం అదే చెప్పబోతూ నన్ను అడుగుతావా, నేనే చెప్దావా అని చూస్తున్నా. వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి, చంటి బిడ్డల దగ్గర నుంచి 10 ఏళ్ల పిల్లల వరకు ఇంట్లో ఉంటే కూర్చోబెట్టుకోవచ్చు. ఓకే. ఇంకా మనకి పెద్దవాళ్ళు ఉండాలి పొయ్యడానికి, అందుకు వయసు చూసుకుంటాం. మా అమ్మగారు ఉన్నారు ఇప్పుడు, నా 96 ఏళ్ళు, ఆవిడ మాకు పోస్తారుగా. మరి మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలి మనకు పొయ్యాలంటే. చిన్నపిల్లలు మనకు పోయకూడదు కదా, అందుకని వయసుతో నిమిత్తం లేదు, ఎవరికైనా దిష్టి తగులుతుంది. అందుకని కూర్చోబెట్టి మన మీద పోసేటువంటి పెద్దవాళ్ళు ఉంటే మనం కూడా పోయించుకో. అంటే మనకంటే పెద్దవాళ్ళు ఉంటే ఈ వయసుతో సంబంధం లేదు, కానీ ఎవరు పోయించుకోరు, పిల్లలకే పోయట్లేదు. ఎవరో ఇళ్లలో ఎక్కడో చేస్తున్నారు, కానీ అందరూ చెయ్యాల్సిన పనిది. ఈ భోగికి అందరూ ఖచ్చితంగా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకని అందరూ చక్కగా ఇప్పుడు పండగ బాగా మంచి వాతావరణంలో ఉన్నాం, మనం అందరం ఉత్సాహంగా ఉన్నాం. అవునమ్మా. ఎందుకంటే బుజ్జిరాముడు పుట్టాడు కదా, అందుకని ఆ రాముడి కోసమనే అన్నా మన పండగ వాతావరణాలను క్రియేట్ చేసుకుంటున్నాం చక్కగా. కాబట్టి ఆ రోజు సాయంకాలం భోగి పండ్లు పోసిన తర్వాత అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చుకుంటాం మన కుటుంబం. భోగి రోజు ఇంకా మనం ఏమేం చేస్తాం, పిండి వంటలు చేస్తాం, అవన్నీ పంచి పెట్టుకుంటాం, నలుగురితో కూర్చి మంచిగా మాట్లాడుకుంటాం. పిల్లలైతే గాలిపటాలు ఎగరేస్తారు మగపిల్లలు, ఆడపిల్లలైతే ముగ్గులేస్తే వాళ్ళకి ఎట్లా అయితే సూక్ష్మ గ్రాహితనం వస్తుందో మగపిల్లలకి పతంగులు ఎగరేస్తే మంచిది, వాళ్ళకి దృష్టి బాగా ఉంటుంది. గాలిపటం ఇలాగా చూడడమే ఉంటుంది. ప్రతి దానిలో ఒక వైజ్ఞానికత ఉంటుంది. ఇందాకే చెప్పాను నేను, దారం ఎలా ఉంటుంది, ఆ దారంతో ఎలా పట్టుకుంటుంది ఆ యొక్క గాలిపటం, దానికి ఎలా కన్నాలు కట్టాలి, అదొక సైంటిఫిక్ రీజన్, వాళ్ళకి ఒక జామెట్రీ అది. దాన్ని కరెక్ట్గా కొలుచుకోవడం, దానికి ఎలా పెట్టాలి, ముడివి ఎట్లా వేయాలి, ఏ దారంతో వేస్తే పతంగి ఎగురుతుంది, మరి సైంటిఫిక్గా ఏదో ర్యాకెట్లు ఎగులుతున్నాయి జాకెట్లు ఎగురుతుంటే కుదరదుంది అంటే ఎట్లా. మీరు ఇప్పుడు నేర్చుకుంటే కదా పతంగి ఎగరేయడం, నేర్చుకుంటే కదా తెలిసేది. ఎవరు రారు ఎగరేయడానికి, మనమే ఇట్లానే ఎగరేస్తాం. అది వచ్చిందంటే వాళ్ళకి స్కిల్ తెలుస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళకి, వాళ్ళ నైపుణ్యత పెరుగుతుంది వాళ్ళకి. ఏదైనా సూక్ష్మంగా చేయగలుగుతారు, ఆ సూక్ష్మ శక్తి వస్తుంది వాళ్ళకి. అది పతంగు, అది వేసి అది చేసినట్టయితే బ్రహ్మాండంగా పిల్లలు హాయిగా, మగపిల్లలందరూ అది ఆడుకుంటారు, ఆడపిల్లలేమో ఇలాగ పేరెంట్ వాళ్ళతో ఉంటారు, కోలాహలంగా ఉంటుంది. పొద్దునేమో గోదా కళ్యాణం అవుతుంది, హాయిగా గోదా కళ్యాణానికి కన్య ముత్తైదులు అందరూ వెళ్తారు, పెళ్లి కావాల్సిన పిల్లలందరినీ తీసుకుని వెళ్తారు. అదొక సరదా. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటే మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాము చిన్న నుంచి పెద్ద వరకు. అందుకని ఇంట్లో అందరం పిండి వంటలు చేసుకుని సంతోషంగా భోజనాలను చేసుకుని నలుగురు కలిసి ఉండేటువంటి పండగ భోగి పండగ. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన పండగ. లక్ష్మీదేవి అంటుంది, ఎంత సరదాగా నా బిడ్డలందరూ ఉన్నారు, నేను ఇక్కడే ఉంటాను అంటుంది. నేను అమ్మవారు ఇక్కడి నుంచి రానంటుంది. ఎందుకని ఇల్లంతా కళకళలాడుతూ లక్ష్మీప్రదంగా ఉంది కదా, పసుపు కుంకుమలు తాంబూలాలు చక్కగా గాజులు ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఆవిడకి ఎంతో ఇష్టం. అంటే మన సాంప్రదాయం పెరుగుతుంది. ఎక్కడ వాళ్ళకి అక్కడ సాంప్రదాయం ఉంటుంది తెలుసా అమ్మ, నార్త్ ఇండియాకి నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకి సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియాకి ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియాకి వెస్ట్ ఇండియా. మనం అనుకుంటాం మనకే ఉందని కాదు, అందరికీ ఉంటాయి. అందరూ పాటిస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరుతో పాటిస్తారు. అందరూ మాత్రం భోగి చేసుకుంటారు, ఏదో లోరి ఏదో అంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ఇట్లా మంట వేసుకుంటారు, వాళ్ళు కూడా చేసుకుంటారు, నువ్వులుండలు పంచిపెట్టుకుంటారు, ఇలాంటివన్నీ చేస్తారు. కాబట్టి సంతోషంగా చేసుకునేటువంటి పండగ భోగి పండగ, చక్కగా సంక్రాంతికి ముందు రోజు పండగ. భోగి పండుగ రోజు రేగి పళ్ళతో పిల్లలకి కానీ పెద్దలకి కానీ దిష్టిపోయే ప్రక్రియ చాలా చక్కగా చెప్పారమ్మా. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, భోగి పళ్ళు ఎవరికి వేయాలి, ఎలా వేయాలి అని చెప్పి ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా చాలా చక్కగా క్లియర్ అయిపోయిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, మన భోగిని ఎంత వేడుకగా జరుపుకోవాలో కల్పవల్లి అమ్మ చాలా చక్కగా వివరించారు. మీరు కూడా భోగిని చక్కగా వేడుకగా జరుపుకొని ఆ భగవంతుడి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.